పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ తమ ప్రధాన డిమాండ్లను పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మించి ఇవ్వాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 239 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించాలన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మంథని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్నల శ్రీనివాస్తో పాటు బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. మీరు అధికారంలోకి రావడం ఎందుకు, తర్వాత అమలు కాని హామీలు ఇవ్వడం ఎందుకు? ఇందులో అమలు కాని హామీలు అంటూ ఏం లేవు. ఇవన్నీ చాలా సింపుల్ హామీలు. మీరు తెలుసుకుంటే మీకు ఇష్టమైనట్టు మీరు భూములు ఇస్తారు, మీకు ఇష్టమైనట్టు జాగలు ఇస్తారు, మీకు ఇష్టమైనట్టు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, రూపాయకి ఎకరం ఇస్తారు. జర్నలిస్టులకు ఒక ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మేము ఎవరికి ఇచ్చిన దానికి వచ్చేది చేయలేదు. మాకు ఏదైతే మీరు ప్రకటించిల్లో, ఏదైతే హామీ ఇచ్చిల్లో, ఆ హామీలను నెరవేర్చమని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు నీ వెనకాల ఒక మా యజమానులన్నీ కూడా ఆంధ్ర వ్యవస్థకు సంబంధించిన ఉన్నప్పటికీ కూడా నీ వెంట ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్ గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రతి రిపోర్టర్ని వెంట తిరిగిండు. నువ్వు కువ్వు అంటే కుక్కర కువ్వు అని రాసిండు. అవన్నీ ప్రజల్లోకి వెళ్ళినాయి. ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమించిండు. ఇవాళ తెలంగాణ సాధించుకున్నావు. అందులో కీలక పాత్ర జర్నలిస్టులది. ఆ విషయాన్ని విస్మరిస్తే మరి భవిష్యత్తులో నీకు భవిష్యత్తు ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, మా యూనియన్ ఏదైతే ఇవాళ పిలుపునిచ్చిందో మరి ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ 4 డివిజన్ స్థాయిలో కూడా, అక్టోబర్ 4 డివిజన్ స్థాయిలో కూడా ఇదే అంశాలపైన మళ్ళీ ఆర్డీఓ కార్యాలయం ధర్నా ఉంటుంది. దానికి కూడా మిత్రులంతా రావాలని వాళ్ళని మేము ప్రాధాన్యపడుతున్నాం. తర్వాత అట్లాగే